శాంతి ఈరోజు తేదీ సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై రెండు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు జీవించి ఉన్నంత వరకు చదువుకోవాలి నేర్చుకోవాలి పావన ప్రపంచంలోకి వెళ్లేందుకు పావనంగా అయ్యేందుకే మీ చదువు ప్రశ్న తండ్రి ఏ గుణములో పిల్లలను తన సమానంగా తయారు చేయు శిక్షలను ఇస్తారు జవాబు తండ్రి అంటున్నారు నేను ఎలా నిరహంకారిగా ఉన్నానో అలా పిల్లలైన మీరు కూడా నా సమానంగా నిరహంకారులుగా అవ్వండి పావనంగా తయారయ్యే శిక్షణ మీకు తండ్రే ఇస్తున్నారు పావనంగా అవ్వడము ద్వారానే తండ్రి సమానంగా అవుతారు మరొక ప్రశ్న బుద్ధి మంచిగా తయారైనప్పుడు ఏ రహస్యం బుద్ధిలో స్వతహాగా కూర్చుంటుంది జవాబు ఆత్మనైన నేను ఎవరు నా తండ్రి పరమాత్మ అంటే ఎవరు వారి పాత్ర ఏమిటి ఆత్మలో అనాది అయిన పాత్ర ఏ విధంగా నిండి ఉంది ఆ పాత్రను ఆత్మ అభినయిస్తూనే ఉంటుంది మొదలైన విషయాలన్నీ మంచి బుద్ధి గలవారే అర్థం చేసుకోగలరు పాట ధైర్యము వహించు మనసా ఓంశాంతి అనంతమైన తల్లి తండ్రి లభించినందున ధైర్యము లభించింది ఎవరికి ఆత్మలక లేక జీవాత్మలైన పిల్లలక ఆత్మ ఒక చాలా చిన్న బిందువు ఆత్మ ఒక బిందువని నక్షత్రం వలె ఉంటుందని ప్రపంచంలో ఏ ఒక్కరి బుద్ధిలోనూ లేదు ఇంత చిన్న ఆత్మనైన నాలో ఎనభై నాలుగు జన్మల ఐదు వేల సంవత్సరాల పాత్ర ఉందని మీకు తెలుసు ఇతర ఆత్మలలో అయితే ఇంత పాత్ర నిండి ఉండదు మనుష్యుల బుద్ధి అర్థం చేసుకోలేనంత బలహీనమైపోయింది పరమాత్మ ఎనభై నాలుగు జన్మలు కానీ ఎనభై నాలుగు లక్షల జన్మలు కానీ తీసుకుంటారని అనరు వారు జన్మలు తీసుకోరు ఇంత చిన్న ఆత్మలు ఎనభై నాలుగు జన్మల అవినాశీ పాత్ర నిండి ఉందని పిల్లలైన మీకు తెలుసు దానిని ప్రాకృతికము అని అంటారు ఆత్మ చాలా చిన్న బిందువు అందులో అన్ని జన్మల అవినాశీ పాత్ర నిండి ఉంది ఆ పాత్ర ఎప్పుడూ నశించదు చెరిగిపోదు అలా నశించేది కూడా కాదు ఎంత గొప్ప అద్భుతం మీలో కూడా కొంతమంది ఈ విషయాలను తెలుసుకొని మళ్ళీ మర్చిపోతారు ఇతరులకు అర్థం చేయించేందుకు ధారణ చేయాలి పరమపిత అయిన పరమాత్మను చేసి చేయించేవారని అంటారు వారు కూడా నేర్పించేందుకు చేస్తారు వారిని నిరాకారులు నిరహంకారులు అని అంటారు దాని అర్థం కూడా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు ఈ గుణాలను పిల్లలకు మాత్రమే నేర్పిస్తారు పిల్లలు కూడా ఇటువంటి నిరహంకారులుగా అవ్వాలి జ్ఞానసాగరులైతే జ్ఞానము కూడా వినిపించవలసి వస్తుంది కదా పతిత పావనులైతే తప్పకుండా వచ్చి పతితులను పావనంగా చేసేందుకు శిక్షణనిస్తారు సన్యాసం చేయించేందుకు సన్యాసులు ఎలా శిక్షణనిస్తారో అలా శిక్షణనిస్తారు ఇది కూడా పంచ వికారాలను సన్యసించేందుకు శిక్షణ పతిత పావనులే స్వయంగా వచ్చి శిక్షణనిస్తారు లేకుంటే మనం పావనంగా ఎలా అవుతాం ఎంతవరకు జీవించి ఉంటాము అంతవరకు నేర్చుకోవాలి చదువుకోవాలి అని గాయనం కూడా ఉంది ఆ పాఠశాలలో అయితే ఇలా చెప్పరు అందులో అయితే ఈ జన్మలోనే చదువుకు ప్రాలబ్ధాన్ని అనుభవించాలి కానీ ఇక్కడ ఎంతవరకు జీవించి ఉంటామో అంతవరకు చదువుకోవాలని చెప్తారు అంతిమ సమయానికి కరిమాతీత అవస్థను పొందుకోవాలి ఆత్మను యోగము ద్వారానే పవిత్రంగా చేసుకోవాలి యోగములో ఎంత ఎక్కువగా ఉంటారో అంత మీ ఆత్మ బంగారు యుగంలోకి వెళ్ళిపోతుంది తరువాత ఇనుప యుగంలో గాని శరీరం కానీ ఉండదు మనము చదివేదే పవిత్ర ప్రపంచంలోకి వచ్చేందుకు ఈ రహస్యమైన విషయాలు ఎవ్వరూ ఎప్పుడూ అర్థం చేయించలేరు మనుష్యులు ఏమేమో చేస్తూ ఉంటారు సైన్స్ అహంకారం కలవారు రకరకాల వస్తువులు తయారు చేస్తూ ఉంటారు నక్షత్రాలు చంద్రుని పైకి కూడా వెళ్లే పురుషార్థం చేస్తారు దీని ద్వారా ఎలాంటి జీవన్ముక్తి లభించదని మీరు అర్థం చేసుకున్నారు ఒకవేళ లభిస్తే అల్పకాల క్షణభంగుర సుఖం లభిస్తుంది విమానాల ద్వారా సుఖం కూడా లభిస్తుంది దుఃఖం కూడా లభిస్తుంది రేపు ప్రమాదము జరిగితే దుఃఖం కలుగుతుంది స్టీమర్లు మునిగిపోతాయి రైలు ప్రమాదాలు జరుగుతాయి కూర్చొని కూర్చుని మనుష్యులు హార్ట్ ఫెయిల్ అయిపోతారు అయితే వేరుగా ఉంటుంది అక్కడ సదా సుఖమే సుఖము ఉంటుంది ఈ ప్రపంచంలో సుఖము ఏదైతే ఉందో అది అల్పకాల కాకిరెట్టకు సమానమైనది పిల్లలైన మీకిప్పుడు చాలా మంచి బుద్ధి లభించింది నేను ఆత్మ అనగా ఏమిటి నా తండ్రి పరమాత్మ అనగా ఎవరు వారి పాత్ర ఏమిటి మన పాత్ర ఏమిటి ఈ రహస్యాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి పిల్లలైన మీ అందరికీ ఎనభై నాలుగు జన్మలుంటాయని చెప్పరు అందరూ సత్యయుగంలోకి ఒకేసారి కలిసి వెళ్లరు అందువలన అందరికీ పూర్తిగా ఎనభై నాలుగు జన్మలని చెప్పరు చంద్రవంశీయులలో కూడా చివరి వరకు వస్తూనే ఉంటారు వృద్ధి జరుగుతూనే ఉంటుంది జన్మలు తగ్గిపోతూ ఉంటాయి ఇది విస్తారములో తెలిపే విషయములు వృద్ధమాతలకు మొదట అల్ఫ్ బేల గురించి పక్కా చేయించాలి అల్ఫ్ అనగా బాబా బే అనగా చక్రవర్తిత్వ పదవి ఇవి పూర్తిగా యథార్థమైన విషయాలు కదా స్వర్గ చక్రవర్తి పదవి ఉండేది భారతదేశం విశ్వమంతటికీ యజమానిగా ఉండేది అప్పుడు ఇతరుల రాజ్యమేది ఉండేది కాదు రుద్రమాలగా ఎవరవుతారో వారే మళ్ళీ విష్ణుమాలగా అవుతారు ఈ జ్ఞానము పిల్లలైన మీకు లభించింది ఆత్మానగా ఏమిటి పరమాత్మనగా ఎవరు వారి రూపమేమిటి ఏ సైజులో ఉంటారు ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి ఎంతో చిన్న ఆత్మ పరమాత్మ కూడా భక్తిలో చాలా శ్రమ చేయవలసి వస్తుంది యుగం నుండి కలియుగ అంతము వరకు అనగా సంగమ యుగము అంతమగునంత వరకు వారి పాత్ర కొనసాగుతూ ఉంటుంది ఈ విషయాలన్నీ మీకు తెలుసు ఇదంతా కల్పకృతం కూడా జరిగిందని మీరంటారు ఈ రోజు నుండి ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా ఇలాగే జరిగింది వంద సంవత్సరాల క్రితము ఏమి జరిగిందో ఒక వార్తాపత్రికలో ప్రతిరోజు వేసేవారు వంద సంవత్సరాల విషయమైతే తెలుసుకోవడం సులభము వార్తాపత్రికల ద్వారా వెంటనే బయటకు తీసి తెలుపుతారు ఆ వార్తాపత్రిక పేరు టైమ్స్ ఆఫ్ ఇండియా మీ వార్తాపత్రిక టైమ్స్ ఆఫ్ ది వరల్డ్ ఈ పదము చాలా బాగుంది ప్రతిరోజు మీరు ఇప్పటికి ఐదు వేల సంవత్సరాల క్రితం ఏం జరిగింది ఐదు వేల సంవత్సరాల ముందు ఏది జరిగిందో అది మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతోంది అని మీరు వ్రాయవచ్చు ఇలాంటి వాక్యాలు వ్రాసినందున మనుష్యులకు డ్రామాను గురించిన రహస్యం తెలిసిపోతుంది మ్యాగ్జైన్లో కూడా వ్రాయవచ్చు పిల్లలైన మీ బుద్ధిలో రహస్యమంతా ఇమిడి ఉంది ఆత్మ పరమాత్మల జ్ఞానం ఏ ఇతర మనుష్యుల బుద్ధిలోనూ లేదు అటువంటి మనుష్యులు దేనికి పనికి వస్తారు మనుష్యులే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారని మీకు తెలుసు మొట్టమొదటిది బ్రాహ్మణ వర్ణం తరువాత దేవత ఇలా వర్ణాల్లోకి వస్తారు వర్ణాలైతే ఇక్కడే ఉంటాయి సూక్ష్మవతనంలో వర్ణాల విషయమే లేదు బ్రహ్మను ప్రసాపిత అని అంటారు విష్ణువును ప్రసాపిత అని అనరు బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడతారు విష్ణువు రెండు రూపాలు లక్ష్మీనారాయణులు వారికి పిల్లలు జన్మిస్తారు వారు సింహాసనంపై కూర్చుంటారు శంకరుణ్ణి కూడా ప్రసాపిత అని అనరు ఎలాంటి భావనలు ఉంటాయో అలాంటి సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయని కూడా మీకు తెలుసు అంతేకాని అక్కడ సర్పము మొదలైన విషయాలేవీ లేవు నంది అనగా ఎద్దు కూడా అచ్చట ఉండచాలదు సూక్ష్మవతనంలో దేవతలే ఉంటారు సూక్ష్మవతనంలోకి వెళ్ళి ఉద్యానవనాలు ఫలాలు మొదలైనవన్నీ చూస్తారు ఏమైనా ఉద్యానవనము ఉంటుందా బాబా సాక్షాత్కారం చేయిస్తారు పోతే వాస్తవంలో అవి ఉండనే ఉండవు సూక్ష్మవతనంలో వృక్షాలు మొదలైనవి ఉండచాలవని బుద్ధి చెప్తుంది ఇది తప్పకుండా సాక్షాత్కారమవుతుంది సాక్షాత్కారాలు కూడా ఇక్కడివే చేయిస్తారు ఇవన్నీ సాక్షాత్కారాలే దీనిని ఇంద్రజాలపు ఆట అని అంటారు ఇది జ్ఞానము కాదు మనుష్యులు మనుష్యులను బ్యారిస్టర్గా చేస్తారు దానిని ఇంద్రజాలమని అనరు వారు చదివిస్తారు వీరు మిమ్మలను నూతన ప్రపంచం కొరకు మనుష్యుల నుండి దేవతలుగా చేస్తారు అందువలన ఇంద్రజాలము అని అనబడుతుంది దివ్యదృష్టిని కలిగించు తాళము చెవి బాబా వద్ద ఉన్నందున వారిని ఇంద్రజాలికు అని కూడా అంటారు మూర్తి ద్వారా సాక్షాత్కారమైనది ఇది గురుకృప అని వారంటారు దాని దానివల్ల ఎలాంటి లాభమూ లేదు ఇక్కడైతే శ్రమ చేసి స్వయం ఆ లక్ష్మీనారాయణులుగా సీతారాములుగా అవుతున్నారు మీరు సూర్యవంశీ చంద్రవంశీ రాజకుటుంబంలో రాకుమారులుగా అయ్యేందుకే ఇక్కడకు వచ్చారు ముఖ్యమైన విషయము ఎవరైనా కొత్తవారు వస్తే వారికి తండ్రి పరిచయమును ఇవ్వండి బ్రహ్మతత్వం అనగా మహాతత్వం నిరాకారులైన శివబాబాను బ్రహ్మతత్వమని అనరు ఒక్కొక్క పదానికి అర్థముంది మీరు ఈశ్వర్య సంతానము అంతేగాని అందరూ ఈశ్వరుని రూపాలేమీ కాదు ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఇకపోతే సాక్షాత్కారం మొదలైనవన్నీ కేవలం ఇష్టాగోష్ఠి దాని కొరకు ఆశ ఉంచుకోరాదు ఇప్పుడు స్వయంగా బాబా వచ్చారు కావున సాక్షాత్కారం చేయించని అని భావిస్తారు కానీ ఇవన్నీ వ్యర్థమైనవి కొంతమంది సాక్షాత్కారం అవ్వకుంటే నిశ్చయాన్ని చదువును వదిలేస్తారు సాక్షాత్కారంలో రాకుమారుణ్ణి చూస్తే మేము రాకుమారుడిగా అవ్వాలని భావిస్తారు ఎంతో సంతోషిస్తారు చాలా వరకు రాకుమారుల సాక్షాత్కారమే జరుగుతుంది ఆలోచిస్తే అందరూ కిరీటదారులుగానే అవుతారు స్త్రీ పురుషులలో పెద్ద వ్యత్యాసమేమీ ఉండదు స్త్రీలకు కేవలం పొడవైన వెంట్రుకులు ఉంటాయి ముఖంలో కొద్దిగా తేడా ఉంటుంది ఆత్మలు ఎన్ని ఉన్నాయో చూడండి ఒకరి నామరూపాలు మరొకరి నామరూపాలతో కలవవు ఆత్మలో అవినాశీ పాత్ర ఉంది అది ఎప్పుడూ మార్పు చెందదు ఎటువంటి అద్భుతమైన ఆట తయారు చేయబడి ఉంది ఆత్మకు అనాది పాత్ర లభించింది బాబా ఎంతో సులభము చేసి అర్థం చేయిస్తారు కేవలం త్రిమూర్తి చిత్రము ముందు కూర్చుంటే బుద్ధిలో సృష్టి చక్ర జ్ఞానమంతా వచ్చేస్తుంది వీరు శివబాబా వీరు బ్రహ్మబాబా వీరి ద్వారా శివబాబా బ్రాహ్మణులను రచిస్తారు ఇప్పుడు ఇది కలియుగం తరువాత సత్యయుగము రానున్నది చిత్రము ముందు నిల్చుంటే విశ్వనాటకమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది చక్రము ఎలా తిరుగుతోందో ఆటలో ఎవరెవరు ఉన్నారో అంతా తెలిసిపోతుంది ప్రతిరోజు చిత్రాలను చూస్తూ ఉండండి విచార సాగర మతనం చేస్తూ ఉండండి ఇది నరకము ఇది స్వర్గము ఇది సంగమయుగము ఎంత సులభం ప్రతిరోజు అభ్యాసం చేసినందున బుద్ధిలోకి ప్రకాశం వచ్చేస్తుంది లక్ష్మీనారాయణులు రాధాకృష్ణుల గురించి కూడా వ్రాయండి బ్రహ్మ ద్వారా సత్యయుగ వారసత్వం లభిస్తుంది లక్ష్మీనారాయణులకు ఈ ప్రాలబ్ధం ఎలా లభించింది తప్పకుండా సంగమ యుగంలోనే లభించి ఉంటుంది అప్పుడే ఇటువంటి కర్మలు చేశారు అంతిమ జన్మలో చేసిన పురుషార్థము ద్వారా వారు ఈ ప్రాలబ్ధాన్ని పొందారు ఇటువంటి ఆలోచనలు బుద్ధిలోకి రావాలి తరువాత చిత్రాల అవసరం కూడా ఉండదు బుద్ధిలో మొత్తం రహస్యమంతా వచ్చేస్తుంది ఈ చిత్రాల ద్వారా తెలుసుకొని హృదయం అనే కాగితంపై ముద్రించుకోవాలి బాబా సెంటర్లోని పిల్లల నోరు తెరిచేందుకు యుక్తి తెలుపుతున్నారు చిత్రాలను చూస్తూ ఉండండి లోపల చెప్తూ ఉండండి రచనను గురించిన ఆది మధ్యాంతాల రహస్యాలన్నీ తెలుసుకోవాలి వృక్షము చిత్రంలో స్పష్టంగా ఉంది ఇక్కడ వృక్షము కింద రాజయోగ తపస్సు చేస్తున్నారు వీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు మళ్లీ భక్తి మార్గం ఎలా ప్రారంభమవుతుంది ఎవరెవరు ఏ ధర్మానికి చెందినవారు మళ్ళీ అందులోకే వస్తారు ఎంత సులభం వారికి ఈ విషయాలపై అర్థం చేయించాలి ఆత్మ ఏమిటి పరమాత్మ ఏమిటి వాటిలో అనాది పాత్ర నిండి ఉంది సత్యయుగంలో మనం సుఖంగా ఉండే పాత్రను అభినయిస్తాం ఇన్ని జన్మలు తీసుకుంటామని తెలియచేయాలి శ్మశానానికి కూడా వెళ్ళి ఎవరికైనా అర్థం చేయించవచ్చు శరీరం కాలిపోయినంత వరకు కూర్చొని సత్సంగం చేస్తారు అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఆటంకపరచరు మీరు వచ్చి కూర్చుంటే మేము మీకు అర్థం చేయిస్తామని చెప్పండి ఈ విషయాలు విని చాలా సంతోషిస్తారు మాట్లాడేవారు చాలా వివేకవంతులుగా తెలివి కలవారిగా ఉండాలి ఎక్కడికైనా వెళ్ళి అర్థం చేయించవచ్చు బాబా మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు మీ వద్ద సత్యము ఉంది మనుష్యుల చేతిలో అసత్యమైన గీత ఉంది మీ దగ్గర విశ్వమంతటి చరిత్ర భూగోళాలు ఉన్నాయి శ్రీకృష్ణుని చిత్రముపై కూడా మీరు మంచి రీతిగా అర్థం చేయించవచ్చు వీరిని శ్యామసుందరుడని ఎందుకంటారు మీరు వస్తే మేము ఆ కథ వినిపిస్తామని చెప్పండి విని చాలా సంతోషిస్తారు భారతదేశం బంగారు యుగంగా ఉండేది ఇప్పుడు యుగంగా ఉంది అపవిత్రంగా అనగా నల్లగా అయిపోయింది కామచితిపై కూర్చున్నందున ముఖము నల్లగా అయిపోతుంది ఇలా ఇలా అర్థం చేయించినందున మీరు చాలా అద్భుతం చేసి చూపించగలరు మూడు చిత్రాలు మీ వెంటనే ఉండాలి ఒక చిత్రాన్ని గురించి అర్థం చేయించిన తరువాత రెండవ చిత్రాన్ని చూసి అర్థం చేయించాలి ఇది చాలా సులభం కేవలం పురుషార్థం చేసే విషయం సమయమేమో చాలా ఉంది ఉదయమే మందిరాలకు వెళ్ళండి మీరు వస్తే మేము లక్ష్మీనారాయణుల జీవిత కథను వినిపిస్తామని చెప్పండి భక్తి మార్గంలో యజ్ఞాలు తపాలు తీర్థయాత్రలు మొదలైనవి చేస్తూ చేస్తూ మీరు పూర్తిగా గవ్వ సమానంగా అయిపోయారు శాస్త్రాలు మీకు ఏం సహాయం చేశాయి మేము మీకు సత్యము తెలుపుతాము సత్యమే సహాయం చేస్తుంది అని చెప్పండి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం ఒకటి చదువుపై పూర్తిగా గమనముంచాలి సాక్షాత్కారాలు మొదలైన వాటిపై ఎలాంటి ఆశ ఉంచుకోరాదు నమ్మకం పోగొట్టుకొని చదువును వదిలేయరాదు రెండు చిత్రాలను చూస్తూ విచార సాగరమతనం చేసి ప్రతి మాటను హృదయంలో ముద్రించుకోవాలి రాజయోగ తపస్సు చేయాలి బాబా వరదానంనిస్తున్నారు మస్తకంపై సదా తండ్రి ఆశీర్వాదాలను అనుభవం చేసే విఘ్న వినాశక్ భవాం వివరణ ఎవరిలో అయితే సర్వశక్తులు ఉంటాయో వారే విఘ్న వినాశకులుగా అవుతారు కనుక నేను సర్వశక్తివంతుణ్ణి అనే నష్టాలో ఉండండి సర్వశక్తులను సమయానికి కార్యంలో ఉపయోగించండి మాయ ఎన్ని రూపాలతో వచ్చినా మీరు నాలెడ్జ్ఫుల్గా అవ్వండి తండ్రి చేతిని మరియు తోడును అనుభవం చేస్తూ కంబైన్డ్ రూపంలో ఉండండి ప్రతిరోజు అమృతవేళ విజయ తిలకాన్ని యొక్క స్మృతిని తీసుకురండి బాబ్దాదా ఆశీర్వాదాల చేయి నా మస్తకంపై ఉంది అని అనుభవం చేస్తే విఘ్న వినాశకులుగా అయి సదా నిశ్చింతులుగా ఉంటారు స్లోగన్ సేవ ద్వారా అవినాశీ సంతోషాన్ని అనుభవం చేసి ఇతరులకు చేయించేవారే సత్యమైన సేవాదారులు వంశాంతి